డ్యూక్ దట్ దౌ షల్డ్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ ఆర్ స్పిరిట్ యూ యుల్ సీ అని అనమాట ఇక్కడ దౌ షెల్డ్ అంటే యూ షెల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ ఆర్ స్పిరిట్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ డిస్పోజిషన్ అండ్ ఆర్ట్స్ నీ పరిస్థితి ఇప్పుడు ఎలాగ ఉంది అనేటువంటి దాన్ని ఒక్కసారి నువ్వు గమనించుకో ఐ పాడన్ ది దై లైఫ్ బిఫోర్ దౌ ఇట్ ఓకే సో నేను ఏం చేస్తున్నాను అంటే ది అంటే యూ అనమాట నీ గురించి చెప్తున్నాను దై లైఫ్ అంటే యువర్ లైఫ్ బిఫోర్ దౌ యూ ఆస్క్ ఇట్ సో నువ్వు అడగ అడగక ముందే ఫర్ హాఫ్ ద వెల్త్ ఓకే సో నీ దగ్గర ఉన్నటువంటి సగం ప్రాపర్టీ నీ దగ్గర ఉన్నటువంటి సగం డబ్బు ఐశ్వర్యం అంతా కూడా ఇట్ ఈస్ ఆంటోనియోస్ అదంతా కూడా ఆంటోనియోకే చక్కగా వెళ్ళిపోద్ది అనమాట సో ఆంటోనియో లక్కీ అని చెప్పుకోవాలి ద అదర్ హాఫ్ కమ్స్ టు ద జనరల్ స్టేట్ జనరల్ యూజ్ ఆఫ్ స్టేట్ ఇంకా మిగతాదంతా కూడా మాకు సామాన్యంగా వాడుకోవడానికి ఉపయోగపడేటువంటి ఖజానాలోకి వచ్చేస్తాయి ఆ స్టేట్ రాష్ట్రీయ ఖజా ఖజానాలోకి వచ్చేస్తుంది అంటే రాష్ట్రానికి దాని మీద అధికారం ఉండేలాగా నీ పరిస్థితి అయిపోయింది విచ్ హంబ విచ్ హంబుల్నెన్స్ మే డ్రైవ్ అన్ టు ఏ ఫైన్ ఓకే సో ఒకవేళ బట్ ఇఫ్ యూ షో హ్యూమిలిటీ దిస్ మే బీ రెడ్యూస్ టు ఏ ఫైన్ ఒకవేళ నీ యొక్క తప్పుని నువ్వు ఒప్పుకొని అవమానపడి నీ కష్టాన్ని నువ్వు తెలియజేసినట్లయితే నీ యొక్క పరిస్థితిని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే గనక అప్పుడు కొంచెం నీ యొక్క ఈ యొక్క నష్టపరిహారం అనేటువంటిది కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పి డ్యూక్ చెప్తున్నాడు అనమాట తర్వాత పోర్షియా ఐ ఫర్ ద స్టేట్ నాట్ ఫర్ ఆంటోనియో ఎస్ ఫ్రమ్ ద హాఫ్ దట్ బిలాంగ్స్ టు ద స్టేట్ నాట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆంటోనియో ఇక్కడ పోర్షియా అంటుంది ఓన్లీ ఆంటోనియోకి వెళ్ళేటువంటి గూడ్స్ ఆంటోనియోకి వెళ్ళేటువంటి గూడ్స్ మీద నీకు ఎలాంటి రైట్ లేదు ఓన్లీ నీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో లేదా నీకు అంటే స్టేట్కి వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రాపర్టీలో మాత్రమే నువ్వు ఒకవేళ దయగా మాట్లాడి నీ మనసును మార్చుకుంటే ఏమైనా మార్పు ఉండిద్ది కానీ ఆంటోనియోకి వెళ్ళేటువంటి ఆ యొక్క ఆస్తిలో ఎలాంటి మార్పు ఉండదు ఆంటోనియోకి సగభాగం వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్తుంది పోర్షియా షైలాక్ నే టేక్ మై లైఫ్ అండ్ ఆల్ షైలాక్ ఏమంటున్నాడు నా జీవితాన్ని తీసుకోండి అసలు అంతా తీసేసుకోండి పాడన్ నాట్ దట్ అలాగే రిస్టోర్ దాన్ని మళ్ళీ తీసుకోవాలన్నా మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నా దగ్గరికి రాకుండా చేయండి కావాలంటే యూ టేక్ మై హౌస్ వన్ యూ డూ టేక్ ద ప్రాప్ మీకు కావాల్సినటువంటి ప్రతిదీ తీసుకోండి మా ఇల్లు తీసుకోండి మా ఇంట్లో కట్టిన ప్రాప్ అంటే ఇక్కడ పిల్లర్ అనమాట ఇంట్లో కట్టిన స్తంభాలు అన్నింటిని కూడా తీసుకోండి దట్ డత్ సస్టైన్ మై హౌస్ యూ టేక్ మై లైఫ్ వెన్ యూ డూ టేక్ ద మీన్స్ వేర్ బై ఐ లివ్ ఓకే సో నా దగ్గర ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మీరు తీసుకోండి ఏది కావాలంటే అది తీసుకోండి నా ఇంట్లో నా లైఫ్ని తీసుకోండి ఓకే నా దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మీరు తీసుకోండి తర్వాత పోర్షియా వాట్ మర్సీ క్యాన్ యూ రెండర్ హిమ్ ఆంటోనియో సో ఇప్పుడు ఆంటోనియోని అడుగుతుంది అనమాట సో నువ్వు ఎలాంటి దయని ఈ యొక్క శైలోకేళ్ళని ఈ ప్రాణాన్ని తీ చూసినటువంటి ఈ శైలోకేళ్ళ ఎలాంటి దయహృదయాన్ని చూపించాలి అని నువ్వు అనుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని వెళ్ళి ఆంటోనియోని అడిగింది అనమాట పోర్షియా అప్పుడు గ్రేషియనో ఏ హ్యాల్టర్ గ్రాటిస్ హ్యాల్టర్ అంటే రోప్ టు హ్యాంగ్ హిమ్సెల్ఫ్ విత్ గ్రాటిస్ అంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ అప్పుడు గ్రేషియనో అంటున్నాడు నువ్వేమి నువ్వు ఎలాగ దయ చూపించాలి ఏం చేయాలో చెప్పరా నువ్వు నువ్వు వెళ్ళిపోయి ఇతను ఒక ఉరి తీసుకోవడానికి తాడు కావాలి కదా ఆ తాడు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వు అదొక్కడే నువ్వు చూపించే దయ్య అని చెప్పి చెప్తున్నాడు గ్రేషియను నథింగ్ ఎల్స్ ఫర్ గాడ్స్ సేక్ నువ్వు ఇంకేమి చేయొద్దు ఇది ఒక్కడ మాత్రం చేయి అని చెప్పి గ్రేషియను చెప్తున్నాడు అనమాట ఆంటోనియో సో ప్లీజ్ మై లార్డ్ ద డ్యూక్ అండ్ ఆల్ ద కోర్ట్ సో ప్లీజ్ అంటే ఇక్కడ ఇఫ్ ఏంటంటే ఇఫ్ ప్లీజెస్ మీరు గనక ఇలా చేయడానికి అర్హత ఉన్నట్లయితే ఏం చేస్తారు మై లార్డ్ ద డ్యూక్ అండ్ ఆల్ ద కోర్ట్ అంతా మీరు కూడా మీ యొక్క అధికారంతో ఏం చేయండి టు క్విట్ ద ఫైన్ ఫర్ వన్ హాఫ్ ఆఫ్ హిస్ గూడ్స్ ఓకే సో బీ సాటిస్ఫైడ్ విత్ ద హాఫ్ ఆఫ్ ద గూడ్స్ సగం వస్తున్నాయి కాబట్టి తన యొక్క ప్రాపర్టీలో ఆ సగాన్ని మీరు తీసుకోండి ఓకే ఐఎమ్ కంటెంట్ నేను మాత్రం చాలా సంతృప్తిగా ఉన్నాను నాకేం అక్కర్లేదు ఓకే సో హీ విల్ లెట్ మీ హ్యావ్ ద అదర్ హాఫ్ ఇన్ యూస్ మిగతా ఉన్నటువంటి ఆ హాఫ్ ఆఫ్ ద గూడ్స్ను మాత్రం నేను ఒకటి చేయాలనుకుంటున్నాను అది మీకు చెప్తున్నాను చూడండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే అదర్ హాఫ్ ఆఫ్ హిస్ వెల్త్ టు బి కెప్ట్ బై మీ ఇంట్రెస్ట్ మిగతా సగం అంతా కూడా నా యొక్క నమ్మ నన్ను నమ్మండి నా యొక్క అధికారంలో ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఆంటోనియో అండ్ టు రెండర్ ఇట్ అప్ హిస్ డెత్ అండ్ టు ద జెంటల్మెన్ దట్ లేట్లీ స్టోల్ హిస్ డోట్ సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒకవేళ తను చనిపోయినట్లయితే రెండర్ అంటే ఇక్కడ గివ్ అనమాట తను చనిపోయిన తర్వాత తన తదనంతరం తన యొక్క ఆస్తిని వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి ఎవరైతే అల్లుడు తన యొక్క కూతురిని దొంగతనంగా తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడో ఆయనకి ఇవ్వండి లొరెన్ జోకి అని చెప్పి చెప్తున్నాడు అనమాట టూ థింగ్స్ ప్రొవైడెడ్ మోర్ అంటే దెర్ ఆర్ టూ మోర్ కండిషన్స్ టు బి ఫుల్ఫిల్ ఇంకా నేను రెండు కండిషన్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అవి ఏంటి అంటే రెండు ఆజ్ఞలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అవేంటంటే దట్ ఫర్ దిస్ ఫేవర్ అంటే ఇన్ రిటర్న్ ఫర్ దిస్ ఫేవర్ ఇది చేయడానికి నేను ఇలా చెయ్యాలి అంటే గనక తను ఏం చెయ్యాలి తనకు రెస్ట్రిక్షన్ అనమాట ఏంటిది అది హీ ప్రజెంట్లీ బికమ్ ఏ క్రిస్టియన్ ఓకే సో వెంటనే తను క్రైస్తవుడుగా మారాలి జూగా కాకుండా క్రైస్తవుడుగా మారాలి అని చెప్పి చెప్పాడు ది అదర్ దట్ హీ డూ రికార్డ్ ఎ గిఫ్ట్ ఓకే తర్వాత ప్రజెంట్లీ అంటే ఇమీడియట్గా తను క్రిస్టియన్గా మారిపోవాలి డ్రా చెప్పే లీగల్ డాక్యుమెంట్ కాల్డ్ డీడ్ ఆఫ్ గిఫ్ట్ ఫర్ ద అసైన్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ తర్వాత తను ఏం చేయాలంటే ఒక గిఫ్ట్ లాగా ఓకే సో డీడ్ ఆఫ్ గిఫ్ట్ అంటే అదొక డాక్యుమెంట్ని తయారు చేసి దాన్ని లొరెంజోకి ఇవ్వాలి ఓకే అని చెప్పి చెప్తున్నాడు అనమాట హియర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆల్ హీ డైస్ ప్రొసెస్డ్ అంటే ఆల్ దట్ హీ ఓన్స్ వెన్ హీ డైస్ ఏదైతే తనకి అధికారం ఉందో ఏదైతే తన యొక్క ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తి అంతా కూడా తను చనిపోయిన వెంటనే వాళ్ళ అల్లుడైనటువంటి లొరెంజోకి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారనమాట తర్వాత అంటూ హిస్ సన్ లొరెంజో అండ్ హిస్ డాటర్ ఓకే సో వాళ్ళ యొక్క కూతురు అయినటువంటి జెసికాకి ఆవిడ భర్త అయినటువంటి లొరెంజోకి ఇవ్వాలని చెప్తున్నాడు డ్యూక్ హీ షాల్ డూ దిస్ ఇది ఖచ్చితంగా ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డ్యూక్ చెప్తున్నారనమాట ఆర్ ఎల్స్ ఐ డూ రీక్యాంట్ రీక్యాంట్ అంటే నేను ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటాను ఈ యొక్క కేసుని లేదంటే నా ఆ ప్రాపర్టీ అంతా కూడా నేను మళ్ళీ నీకే వచ్చేలా చేస్తాను ఆంటోనియో తను కనుక ఇలా చేయడానికి ఒప్పుకోకపోతే అని చెప్పి డ్యూక్ చెప్తున్నాడు ద పాడన్ దట్ ఐ లేట్ ప్రొనౌన్స్డ్ హియర్ ఓకే లేట్ అంటే జస్ట్ నువ్వు ఇప్పుడు నేను చెప్పినటువంటిది తను గనక ఫాలో అవ్వకపోతే మొత్తం కూడా మారిపోవద్దని చెప్తుంది పోర్షియా ఆర్ట్ దవ్ అంటే ఆర్ యూ కంటెండెడ్ అంటే నువ్వు సంతృప్తిగా ఉన్నావా జూ యూదు అడుగుతుంది అనమాట ఎవరిక్కడ యూదుడు షైలాక్ అనమాట అండ్ వాట్ డస్ దవ్ సే వాట్ డస్ట్ అంటే వాట్ డస్ వాట్ డస్ యూ సే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది అడుగుతుంది అనమాట షైలోక్ ని ఐఎమ్ కంటెంట్ నేను చాలా సంతృప్తిగా ఉన్నానండి అంటున్నాడు షైలోక్ పోర్షియా క్లర్క్ డ్రా ఏ డీడ్ ఆఫ్ గిఫ్ట్ ఓకే సో నువ్వు గబగబా డీడ్ అంటే ఇక్కడ డాక్యుమెంట్ అనమాట నువ్వు త్వరగా వెళ్ళిపోయి ఆ యొక్క డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి ఇచ్చేసేయ్ ఆయనకి అని చెప్పి చెప్తుంది పోర్షియా షైలోక్ ఐ ప్రే యూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గివ్ మీ లీవ్ టు గో ఫ్రమ్ హెన్స్ ఓకే సో ముందు నన్ను ఎక్కడ నుంచి ఫ్రమ్ హియర్ నన్ను దయచేసి ఫ్రమ్ హెన్స్ అంటే ఫ్రమ్ హియర్ అనమాట నన్ను దయచేసి ఎక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఏదైనా ఉంటే నన్ను పంపించమ్మా ముందు అని చెప్పి షైలోక్ అడుగుతున్నాడు ఐఎమ్ నాట్ వెల్ నాకు అసలు బాగాలేదు సెంత డీడ్ ఆఫ్టర్ మీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ని పంపించండి అండ్ ఐ విల్ సైన్ ఇట్ నేను దాని మీద సంతకం చేస్తాను డ్యూక్ గెట్ ది గోన్ ఓకే సో నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళిపో డ్యూక్ కూడా చెప్తున్నాడనమాట బట్ డూ ఇట్ అంటే ఏంటంటే యూ మే గో బట్ డూ నాట్ నెగ్లెక్ట్ టు సైన్ ఇట్ నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళిపోవచ్చాయా కానీ వెళ్ళిపోయిన తర్వాత సంతకం చేయడానికి ఆ యొక్క డాక్యుమెంట్ మీద లొరెంజోకి ఇచ్చేటువంటి ఆస్తి మీద నువ్వు సంతకం చేయడానికి నిర్లక్ష్యం చేయబాక అని చెప్పి చెప్పాడు డ్యూక్ గ్రేషియనో నేను క్రిస్టినింగ్ ఓకే క్రిస్టినింగ్ అంటే క్రైస్తవుడుగా మార్చేటువంటి ప్రక్రియ అనమాట షెల్డ్ దవ్ హ్యావ్ అంటే షెల్ యూ హ్యావ్ టూ గాడ్ ఫాదర్స్ అప్పుడు నీకు ఇద్దరు ఉంటారనమాట నువ్వు క్రైస్తవుడుగా మారేటప్పుడు నీకు ఇద్దరు ఓకే దేవుడు లాంటి తండ్రులు అనమాట సో అలాంటి వారు అంటే నీకు సహాయం చేసేటువంటి నీకు ఎలాగా గైడెన్స్ ఇచ్చేటువంటి వారు ఉంటారనమాట సో వెన్ ఏ మ్యాన్ ఈజ్ అడ్మిటెడ్ టు ద క్రిస్టియన్ ఫెయిత్ బై బాప్టిజం విత్ వాటర్ సో ఎప్పుడైతే క్రైస్తవుడు బాప్తీసం బాప్తిజం పొందేటప్పుడు నీటి ద్వారా బాప్తిజం పొందినప్పుడు ఏం జరుగుతుంది హీ హాస్ టూ గాడ్ ఫాదర్స్ ఇద్దరు ఉంటారన్నమాట గాడ్ ఫాదర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ టు సీ దట్ హీ దట్ బ్యాప్టైజ్డ్ మ్యాన్ ఆయన నిజంగా బాప్తివం పొందాడు అని తెలియజేయడం కోసం ఉంటారనమాట అండ్ గ్రోస్ అప్ యాజ్ ఎ క్రిస్టియన్ క్రైస్తవుడుగా ఇంకా తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటాడు గాడ్ ఫాదర్స్ వాజ్ ఆల్సో ఏ ఫన్నీ నేమ్ ఇది గాడ్ ఫాదర్స్ అంటాం కూడా కొంచెం వ్యంగ్యాత్మకంగా లేదా ఫన్నీగా ఉందనమాట ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ఎ జ్యూరీ ఏ బాడీ ఆఫ్ ట్వెల్వ్ మెన్ హూ వర్ నీడెడ్ టు పాస్ ఎ సెంటెన్స్ ఆన్ ఏ క్రిమినల్ ఓకే సో ఒక పన్నెండు మంది కలిసి ఒక వ్యక్తిని ఇంకా మరణానికి పాత్రుడిగా చేయడం కోసం వాళ్ళందరూ ఒక విషయాన్ని చెప్తేనే అందరూ ఒక గుంపుగా ఉండి అందరూ ఒక గ్రూప్గా ఉండి ఇంకా తనని చనిపోవడానికి అవకాశం ఇస్తేనే ఓకే సో ఇట్ ఈస్ అలియుడెడ్ హియర్ దట్ ఎ జూరీ ఆఫ్ ట్వెల్వ్ వుడ్ హ్యావ్ కంటెమ్డ్ షైలాక్ టు డెత్ ఒకవేళ ఆ పన్నెండు మంది మాట చెప్తేనే అన్నట్టుగా మనం తీసుకున్నట్లయితే ఈ పన్నెండు మంది కూడా చావు అని చెప్పడానికి అర్హుడు అనమాట ఈ యొక్క శైలి ఒక అంత దుర్మార్గుడు ఓకే తర్వాత టూ గాడ్ ఫాదర్స్ హ్యాడ్ ఐ బీన్ జడ్జ్ దౌ షుడెస్ట్ అంటే యూ షుడ్ హ్యావ్ హ్యాడ్ టెన్ మోర్ నీకైతే అసలు ఇంకొక టెన్ ఇంకో పది మంది ఉన్నా తప్పులేదు నీ గురించి మాట్లాడటం కోసం టు బ్రింగ్ ది టు ద గ్యాలోస్ నిన్ను ఇక్కడ తీసుకురావడం కోసం గ్యాలోస్ అంటే ఇక్కడ

ఓకే ఈ రాత్రి నీకు నీ ఈ రాత్రి నీకు డిన్నర్ మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పి డ్యూక్ చాలా ప్రేమతో ఈ యొక్క పోర్షియా ఎవరైతే బెల్తాజా గెటప్లో ఉందో ఆయన్ని అడుగుతున్నాడనమాట పోర్షియా ఐ హంబ్లీ డూ డిజైర్ యువర్ గ్రేస్ ఆఫ్ పాడెన్ ఓకే అంటే ఆస్క్ యువర్ గ్రేస్ ఫర్ నాకైతే ఖచ్చితంగా మీ ఇంటికి రావాలని ఉంది ఐ ఐ మస్ట్ అవే దిస్ నైట్ టువర్డ్ ప్యాడువా కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉందండి నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు అవే అంటే గోవే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ప్యాడ్ వాక్ వెళ్ళిపోవాలండి నేను అని చెప్పి పోర్షియా చెప్తుంది అనమాట అండ్ ఇట్ ఈజ్ మీట్ ఐ ప్రజెంట్లీ సెట్ ఫోర్త్ అంటే ఇది చాలా అవసరం నాకు నేను త్వరగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది మీట్ అంటే ఇక్కడ నెససరీ అనమాట ప్రజెంట్లీ సెట్ ఫోర్త్ అంటే స్టార్ట్ ద జర్నీ ఇమీడియట్లీ ఎంత త్వరగా నేను ఇక్కడ నుంచి ప్రయాణం మొదలు పెడితే అంత త్వరగా నేను ప్యాడ్ వాక్ చేయ అవకాశం ఉంటుంది దయచేసి నేను మీ ఇంటికి లంచ్కి సారీ డిన్నర్కి రాలేను అని చెప్పి చెప్తుంది అనమాట పోర్షియా యూ కైఎమ్ సారీ దట్ యువర్ లీజ్ సర్వ్స్ యూ నాట్ ఓకే సో యూ డు నాట్ హ్యావ్ టైమ్ టు స్పేర్ ఓకే సో నువ్వు నా దగ్గరకు వచ్చి చక్కగా డిన్నర్ చేయడానికి అవకాశం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది ఆంటోనియో గ్రాటిఫై దిస్ జెంటల్మెన్ అంటే రివార్డ్ దిస్ జంటల్మెన్ ఇతనికి నువ్వు మంచి ప్రతిఫలాన్ని అయితే ఇవ్వాలి నీ ప్రాణాన్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి ఇతనికి మంచి బహుమాను ఇవ్వాలి అని చెప్పి డ్యూక్ చెప్తున్నారనమాట ఫర్ ఇన్ మై మైండ్ యు ఆర్ మచ్ బౌండ్ టు హిమ్ ఎందుకంటే నువ్వు చాలా ఇండేటెడ్ అతనికి నువ్వు చాలా రుణం ఉన్నావు చాలా రుణం తీసుకోవాల్సిన అవ అవసరత ఉంది ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు వారికి మరలా మనం హెల్ప్ చేసి ఆ రుణాన్ని తీర్చేసుకుంటాం కదా సో అట్లాగా నువ్వు చాలా రుణపడు ఉన్నావు అని చెప్పి డ్యూక్ చెప్తున్నాడు అనమాట అండ్ ఎగ్జూఎంట్ అంటే అక్కడ నుంచి డ్యూక్ వెళ్ళిపోయారు మ్యాగ్నిఫిషోస్ గ్రేట్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు అండ్ ట్రైన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు బెసానియో మోస్ట్ వర్దీ జెంటల్మెన్ ఐ అండ్ మై ఫ్రెండ్ హ్యావ్ బై యోర్ విజ్డమ్ బీన్ దిస్ డే ఎక్విటెడ్ ఓకే సో రిలీవ్డ్ ఈరోజు మీరెంత గొప్పవాడంటే నిజంగా బెసానియో ఈ యొక్క బెల్తాజర్ని అంటే పోర్షియా బెల్తాజర్ గెటప్లో ఉంది కదా సో పోర్షియా పోగొట్టున్నాడు ఎంత గొప్పవాళ్ళు అంటే మీరు నిజంగా నా ఫ్రెండు నేను ఈరోజు మీ యొక్క జ్ఞానం ద్వారానే ఇతని యొక్క ఉచ్చులో నుండి బయటకి తప్పించుకోగలిగాము కేవలం మీ యొక్క జ్ఞానం వల్లే ఆఫ్ గ్రీవియస్ ఆఫ్ గ్రీవియస్ పెనాల్టీస్ అంటే మాకు నిజంగా మా యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అలాంటి పరిస్థితి నుండి మీరు మమ్మల్ని విడిపించారు ఇన్ ల్యూ వేర్ ఆఫ్ అంటే ఇన్ రిటర్న్ ఫర్ విచ్ ఓకే సో దానికి మీరు ఏం తీసుకుంటారు ప్రతిఫలంగా అండ్ త్రీ థౌజండ్ డ్యుకెట్స్ డ్యూ అండ్ టు ద జ్యూ అతనికి ఇవ్వాల్సినటువంటి ఆ త్రీ థౌజండ్ డ్యుకెట్స్ పెనాల్టీ ఏదైతే ఉందో అది మీకు ఇచ్చేస్తాను వి ఫ్రీలీ కోప్ యువర్ కర్చియస్ పెయిన్స్ విత్ అల్ ఓకే సో ఫ్రీలీ కోప్ అంటే ఇక్కడ మోస్ట్ విల్లింగ్లీ పే సో దాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాము మీరు దాన్ని తీసుకోండి కైన్ అంటే పెయిన్స్ ట్రబుల్ సర్వీసెస్ మీరు చేసినటువంటి ఈ పనంతట కూడా ప్రతిఫలంగా అతనికి మేము రుణం ఉన్నటువంటి ఆ త్రీ థౌసండ్ టికెట్స్ ఏవో మీకే ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి అంటున్నాడు బెసానియో ఆంటోనియో అండ్ స్టాండ్ ఇండిటెడ్ ఓకే ఆంటోనియో ఇంకా ఇవ్వాల్సింది ఉంది అన్నట్టు చూస్తున్నాడు అండి ఓవర్ అండ్ అబౌవ్ ఇన్ ఎడిషన్ మీకు ఇంకా చాలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి మీరు నిజంగా ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడకపోతే ఆ యొక్క శైలోకి యొక్క చేతిలో నా ప్రాణం పోయేది అండ్ ఇన్ లవ్ అండ్ సర్వీస్ టు యోర్ టు యూ ఈవెన్ మోర్ మీకు ఇంకా ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఓకే మీకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే అనేటువంటి ఉద్దేశంలో అంటోనియో మాట్లాడుతున్నాను పోర్షియా హీ వెల్ పెయిడ్ దట్ ఈస్ వెల్ సాటిస్ఫైడ్ ఓకే ఇక్కడ పోర్షియా ఏమంటుందంటే నేను బాగా సంతృప్తిగా ఉన్నాను అంటే నాకు కావాల్సినటువంటిది నేను సాధించేశాను కాబట్టి ఇంక నేను మీ దగ్గర ఏదో తీసుకోవాలనేటువంటి ఆశ అయితే నాకు లేదు అని చెప్పి పోర్షియా చెప్తుంది అనమాట అండ్ ఐ డెలివరింగ్ యూ డెలివరింగ్ యూ అంటే సేవింగ్ యూ నేను సేవ్ చేయడం ఐఎమ్ సాటిస్ఫైడ్ నేను కాపాడటంతోనే నాకు చాలా సంతృప్తి వచ్చింది ఆ సంతృప్తిలోనే నేను ఎంతో డబ్బులు సంపాదించినటువంటి ఆనందం నాకు కలిగింది అండ్ దేర్ ఇన్ డూ అకౌంట్ మై సెల్ఫ్ వెల్ పెయిడ్ సో ఆ పని ద్వారానే నాకు చాలా డబ్బులు సంపాదించినటువంటి సంతృప్తి వచ్చింది అండ్ మై మైండ్ వాజ్ నెవర్ ఎట్ మోర్ మర్సినరీ ఓకే ఇంట్రెస్టెడ్ ఇన్ నాకు ఎప్పుడూ డబ్బులు సంపాదించాలనేటువంటి ఆశ లేదు కానీ ఇతరులని కాపాడాలి మంచిగా న్యాయం కోసం పోరాడాలి అనేటువంటి ఆశ ఉంది నాకు ఐ ప్రే యూ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నో మీ వెన్ వీ మీట్ అగైన్ ఓకే సో రికగ్నైజ్ మీ ఇంకోసారి నేను కలిసినప్పుడు మీరు నన్ను గుర్తుపట్టండి చాలు అంటున్నాడు ఎంత మంచి వ్యక్తి చూడండి ఐ విష్ యూ వెల్ అండ్ సో ఐ టేక్ మై లీవ్ సో ఇంకా మీ నా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాను పోర్షియా ఆన్ యువ డియర్ సర్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఆఫ్ నెసటి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాల్సిందేనండి ఐ మస్ట్ అటెంప్ట్ యూ ఫర్దర్ ఓకే అటెంప్ట్ యూ అంటే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ యూ నేను మళ్ళీ మిమ్మల్ని ఇలాగే ప్రయత్నం చేస్తానే ఉంటాను మీరు ఏదో ఒకటి తీసుకునే దాకా టేక్ సమ్ రిమెంబరెన్స్ ఆఫర్స్ మమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి సంథింగ్ టు రిమైండ్ యూ ఓకే సో మేము ఇది ఇచ్చాము అని గుర్తుండేలాగా ఏదో ఒకటి మీరు తీసుకోవాల్సిందే అండ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ మీరు మమ్మల్ని కాపాడినందుకు ఆ గౌరవం కోసం మేము ఏదో ఒకటి మీకు ఇవ్వాల్సిందే నాట్ యాజ్ ఎ ఫీ ఓకే

అంటుంది పోర్షియా దేర్ ఫోర్ ఐ విల్ ఈల్డ్ ఓకే సో నేను ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాను టూ ఆంటోనియో అంటోనియో చెప్తుంది గివ్ మీ యో గ్లౌజ్ ఓకే నీ చేతికున్నటువంటి గ్లౌజ్ ఐ విల్ వేర్ దెమ్ ఫర్ సేక్ మీ ఆనందం కోసం నేను ఆ గ్లౌజ్ తీసుకొని నా చేతులకి వేసుకుంటాను ఇవ్వండి ఫర్ సేక్ టు యో పొలైట్నెస్ ఓకే సో మీరంత కామ్గా ఉండేటువంటి ఆ గుణాన్ని నేను పొందుకోవడం కోసం మీ గ్లౌజ్ నాకు ఇవ్వండి నేను వేసుకుంటాను అని చెప్పాను టూ బెసానియో అండ్ ఫర్ యో లవ్ ఐ విల్ టేక్ దిస్ రింగ్ ఫ్రమ్ యూ బెసానియోతో ఏమంటుంది బెసానియో గారు నేను మీ దగ్గర నుంచి ప్రేమపూర్వకంగా మీ చేదుకున్నటువంటి ఉంగరాన్ని నేను తీసుకుంటానంట నా ఉంగరాన్ని పోర్షియానే ఇచ్చిందనమాట బెసానియోకి ఓకే సో ఇప్పుడు అడుగుతున్నది కూడా పోర్షియానే కానీ పోర్షియా గెటప్లో లేదు తాజర్ గెటప్లో ఉంది అండ్ డు నాట్ డ్రా బ్యాక్ యువర్ హ్యాండ్స్ ఓకే తర్వాత మళ్ళీ నేను తీసుకున్నాక మీరు తీసుకోకూడదు నా దగ్గర నుంచి అని అనమాట ఐ విల్ టేక్ నో మోర్ ఇన్ లవ్ అంటే అవుట్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ విచ్ యూ స్ట్రేటెడ్ చేస్తాం ఇప్పుడే కదా మీరు చెప్పారు చాలా ప్రేమగా చాలా గొప్పగా నాకు ఏదో ఒకటి ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి మీరు ఇంకా నాకు ఇవ్వండి అని చెప్పి అడిగింది అనమాట అండ్ అండ్ యూ ఇన్ లవ్ షెల్ నాట్ డినై మీ దిస్ సో మీరు కూడా ప్రేమపూర్వకంగా దీని అస్సలు కాదనకూడదు మీ ఉంగరం నాకు ఇచ్చేయాల్సిందే అని చెప్పి అడుగుతుంది అనమాట బస్ ఆర్ యో దిస్ రింగ్ గుడ్ సర్ అలా ఇట్ ఈజ్ ట్రిఫుల్ అంటే ఇన్సిగ్నిఫికెంట్ థింగ్ ఇది చాలా తక్కువ విలువ కలిగిందేనండి దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు ఇదంతా ముఖ్యమైనది కూడా ఏం కాదు మీకు ఇది కావాలా అంటున్నా అంటున్నాడనమాట ఐ విల్ నాట్ షేమ్ మై సెల్ఫ్ టు గివ్ యూ దిస్ సో నేను మీకు ఇది ఇవ్వడానికి ఏమాత్రం సిగ్గు పండుగ తీసుకోండి అని ఇచ్చేసాడనమాట పోర్షియా ఐ విల్ హ్యావ్ నథింగ్ ఎల్స్ బట్ ఓన్లీ దిస్ నాకు ఏం వద్దండి నాకు ఇదే కావాలి ఈ ఉంగరమే ఇవ్వడు నాకు అని చెప్పి పోర్షియా అడుగుతుంది అండ్ నౌ మీ థింగ్స్ ఐ హ్యావ్ ఎ మైండ్ టు ఇట్ మీ థింగ్స్ అంటే ఇట్ సీమ్స్ టు మీ ఐ హ్యావ్ ఎ మైండ్ టు ఇట్ అంటే ఐ వాంట్ టు హ్యావ్ ఇట్ నాకు బాగా నా యొక్క ఆలోచన నా ఏకాగ్రత అంతా ఈ ఉంగరం మీదకే వెళ్తుందండి మీరు ఈ ఉంగరం ఇచ్చేయండి నాకు అని చెప్పి అడుగుతుంది అనమాట పోర్షియా బెస్ ఆనియో దర్ ఇస్ మో డిపెండ్స్ ఆన్ దిస్ దాన్ ఆన్ వాల్యూ ఇంకా ద రింగ్ మీన్స్ మోర్ టు మీ దాన్ ఇట్స్ యాక్చువల్ వాల్యూ అసలు ఈ ఉంగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కంటే కూడా ఓకే అసలు ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి దానిలోనే నాకు ఎక్కువ విలువగా కనిపిస్తుందండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట ద డియరెస్ట్ రింగ్ ఇన్ వెన్ ఇస్ విల్ ఐ గివ్ యు ఎంతకంటే ముఖ్యమైనటువంటి మంచి ఉంగరాన్ని నేను మీకు ఇస్తాను ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి ఉంగరం కంటే కూడా వెనీస్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఉంగరాన్ని చేయించి మీకు ఇస్తాను ఓకే అంటే ఇది అడగకుండా ఉండడం కోసం ఎందుకంటే ఈ ఉంగరం ఇచ్చేస్తే పోర్షియా ఊరుకోదు కదా అందుకని ఆలోచిస్తున్నాడు అనమాట అండ్ ఫైండ్ ఇట్ అవుట్ మై ప్రొక్లమేషన్ అంటే అండ్ లుక్ ఫర్ సచ్ రింగ్ బై పబ్లిక్ అనౌన్స్మెంట్ దట్ ఐ విల్ బై ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రింగ్ ఇన్ వెనిస్ తర్వాత ఈ ఉంగరం ఎంత ప్రాముఖ్యమైంది అనేటువంటిది పబ్లిక్లో అనౌన్స్ చేసి అంత ప్రాముఖ్యమైనటువంటి ఉంగరాన్ని అనౌన్స్ చేసిన తర్వాత నేను పొందుకొని అది మీకు ఇస్తాను అని చెప్పి చెప్తాను ఓన్లీ ఫదర్స్ ఓకే సో బట్ యాజ్ రిగార్డ్ దిస్ రింగ్ కానీ ఈ ఉంగరం మాత్రం నేను ఇవ్వలేను ఐ ప్రేయూ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పాడన్ మీ పాడన్ మీ ఫర్ రెఫ్యూజింగ్ ఈ ఉంగరం ఇవ్వలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి బెసాని అంటున్నాడు పోర్షియా ఐ సీ సార్ యు ఆర్ లిబరల్ ఇన్ ఆఫర్స్ ఓకే జనరస్ ఓన్లీ ఇన్ మేకింగ్ ఆఫర్స్ మీరేంటి అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పడంలోనే మీరు మంచి కానీ ఇవ్వటంలో మీకు అంత గొప్పతనం లేదు యూ టాట్ మీ ఫస్ట్ టు బెగ్ ఫస్ట్ మీరే చెప్పారు ఎంకరేజ్ చేశారు ఇది తీసుకోవని అది తీసుకోమని అడగండి మీరు అడగండి మీకేం కావాలో అడగండి అని ఇప్పుడు అడుగుతుంటేనే మీరు ఇవ్వట్లేదు అండ్ నౌ మీ థింగ్స్ యూ టీచ్ మీ ఎ బెగ్గస్ షుడ్ బి ఆన్సర్ ఇప్పుడేమో అడుకునేటువంటి ఆ బెగ్గర్స్ వచ్చినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలో మీరే చెప్తున్నారు మళ్ళీ అని చెప్పి పోర్షియా చెప్తుంది అనమాట బస్ ఆన్ యూ గుడ్ సర్ దిస్ రింగ్ వాజ్ గివెన్ మీ బై మై వైఫ్ ఈ ఉంగరం నాకు మా ఆవిడ ఇచ్చిందండి పోర్షియా అండ్ వెన్ షీ ఆన్ తను నా చేతికి పెట్టినప్పుడు షీ మేడ్ మీ ఓ ఒక ప్రామిస్ చేసింది దెన్ ఐ షుడ్ నైదర్ సెల్ ఆర్ గివ్ నో ఆర్ లూజ్ ఇట్ సో దాన్ని నేను ఎవరికి అమ్మకూడదు దాన్ని ఎవరికి ఇవ్వకూడదు దాన్ని నేను ఎక్కడా పోగొట్టుకోకూడదు అది ప్రామిస్ అండ్ ఫోర్షియర్ దట్ ఎస్క్యూస్ సర్వ్స్ మెనీ మెన్ టు సేవ్ దర్ గిఫ్ట్స్ సో ఇలాంటి విషయాలు చెప్పి ఈ ఎక్స్క్యూజెస్ వాళ్ళు ఆవిడ మీద చెప్ తోసేసి ఏ గిఫ్ట్ ఇవ్వకోకుండా చాలా మంది మగవాళ్ళు ఇలాగే బ్రతికేస్తున్నారండి అంటుంది పోర్షియా అండ్ ఇఫ్ యువర్ వైఫ్ బీ నాట్ ఎ మ్యాడ్ ఉమెన్ ఒకవేళ మీ ఆవిడ కూడా అలాంటి పిచ్చిది కాకపోతే అండ్ నో హౌ వెల్ ఐ హ్యావ్ డిజర్వ్డ్ ద రింగ్ సో తనకే తెలుస్తుంది నేను ఎంత గొప్పగా ఈ ఉంగరం తీసుకోవడానికి అర్హుణ్ణి అనేటువంటి విషయం షీ వుడ్ నాట్ హోల్డ్ అవుట్ ఎనిమీ ఫర్ ఎవర్ సో ఎప్పటికీ కూడా ఆమె మీతో బీ యాంగ్రీ విత్ యూ మీరు నాకు ఈ ఉంగరం ఇవ్వటం వల్ల మీ ఆవిడికి నా మీద ఎలాంటి కోపం రాదు నీ మీద కూడా మీ ఆవిడ ఎలాంటి కోపం చూపించదండి అని చెప్తుంది తర్వాత ఫర్ గివింగ్ ఇట్ టు మీ వెల్ పీస్ బీ విత్ యూ మీరు నాకు ఇది ఇవ్వటం వల్ల మీకు అంత ప్రశాంతత శాంతి కానీ ఎలాంటి నెమ్మది పరిస్థితులు మీకు ఉండవండి అని చెప్తుంది మై లార్డ్ ఆంటోనియో మై లార్డ్ బెసానియో లెట్ హిమ్ హ్యావ్ ద రింగ్ సో అతను అంతగా అడుగుతున్నాడు కదా ఉంగరం ఇచ్చేసాయి లెట్ హీస్ డిజర్వింగ్స్ అంటే వాట్ హీ డిజర్వ్స్ ఫర్ హీ సర్వీస్ తను చేసినటువంటి పనికి ఆ ఉంగరం సరిగ్గా సరిపోతుంది ఇచ్చేసాయి అండ్ మై లవ్ విదల్ విదల్ అంటే యాజ్ వెల్ యాజ్

ఇంటికి తీసుకురా అవే మేక్ హేస్ట్ ఫాస్ట్గా వెళ్ళి నువ్వు త్వరగా వెళ్ళిపోయి ఉంగరం ఆయనకిచ్చి ఆయన మళ్ళీ ఇంటికి తీసుకురా కమ్ యూ అండ్ ఐ విల్ టిదర్ ప్రెసెంట్లీ టిదర్ అంటే విల్ గో టు యువర్ హౌస్ మనం వెళ్దాం ఎగ్జిట్ గేషియను కమ్ యూ అండ్ ఐ విల్ టిదర్ దర్ అంటే విల్ గో టు యువర్ హౌస్ మనం గబగబా మీ ఇంటికి వెళ్దాం పద అని చెప్పి చెప్పుకుంటున్నారు అండ్ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ విల్ వి బోత్ ఫ్లై టువేడ్ బెల్మౌంట్ ఓకే సో మనం గబగబా ట్రావెల్ చేసేద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ బెల్మౌంట్కి వెళ్ళిపోదాం రేపు పొద్దున్నే కమ్ ఆంటోనియో అని చెప్పి ఆంటోనియోని కూడా తీసుకొని వెళ్తున్నారనమాట